ఎదురా నీళ్ళు? అదే సార్. పద సార్ 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 చుట్టుపక్కల చూస్తే పరుగు పోతుంది సార్. నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను సార్. సార్ సార్ నీ బతుకు పరువు ఒకటి. పద సార్ 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 ప్లీజ్ సార్ 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 పదే పది నిమిషాలు సార్. పది నిమిషాలు సార్ 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 ప్లీజ్ సార్. సరే వెళ్ళు. పది నిమిషాలు. థ్యాంక్స్ సార్. తమరెక్కడికి సార్? నువ్వెల్ రాజా, బాబు మాతో ఉంటాడు. కోటి రూపాయలు గిరణ నమ్మలేమన్నా. నమ్మొచ్చు నమ్మొచ్చు నమ్మొచ్చు. వస్తాడు, నాకోసం వస్తాడు. రే అన్నా, ఈ చెట్టు ఎప్పుడు నాటారంటావు? తెలియదన్నా. ఏం చెట్టు అంటావు? తెలియదు. సిగరెట్ ఉందా? లేదన్నా. పదలు తెచ్చుకుందాం. సరే నడురా. ఏమ్మా గిరి, బాగున్నావా? బాగున్నాను సార్. 5 లక్షలు దుబ్బేస్తే బాగోవటం ఏంటి? చాలా బాగుండుంటావు. 5 లక్షల? ఏ 5 లక్షలు సార్? అబ్బా భలే యాక్ట్ చేస్తున్నాడు సార్. జీ సార్ మర్యాద మాట్లాడు సార్. బూతులేండి సార్. మీకు మర్యాద సార్? కాదు సార్, ఒట్టు సార్. నాకేం తెలుసు? అవును రే, నీతో పాటు జోకర్ గడు ఉండాలి. ఏడాడు నీ సారీ సార్, సారీ వచ్చేస్తుంది సార్. సారీ సార్ 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 ఎక్కడ ఎక్కుతున్నా ఎక్కుతున్నా ఎక్కుతున్నాను సార్. అన్నా జీబీ వెళ్ళిపోయిందిగా, బా సిగరెట్ తెచ్చుకుందాం. బా మాకేం తెలియదు. ఒరే హరి. నేను గిరి సార్. అంటే వీడు హరి అన్నమాట. ఒరే వీడు గిరి, ఆడు హరి. సార్ సార్ ఎన్కౌంటర్ చేసుకుంటారా? చేద్దువు గాని రా. ముందు 5 లక్షలు ఎక్కడ ఉన్నాయో చెప్పమను, ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే సార్. డ్రామాలు చేయకుండా మర్యాదగా డబ్బిచ్చేస్తారా, లేకపోతే అరగంటకు రౌండ్ వేసేయమంటారా? నాకు అసలు వేరే పనేం లేదు రోయ్. సార్ నిజంగానే మాకేం తెలియదు సార్. సరే అలాగే కానివ్వండి. ఇప్పుడు పని పాటలేదు, వాటర్ తీసిరా. రే అసలు మీరు ఎవరింట్లో దొంగతనం చేస్తారు తెలుసా? ఎవరింట్లో సార్? సీయగారి అయిపోయింది. అమ్మా ఒరే ఎడ్నా కొడక, ఆ డబ్బులు ఇచ్చి పాడుతో పో, లేకపోతే చంపి పాడుతో సార్. తప్పదంటావా అన్నా? 5 లక్షలన్నా? ఎన్ని సంవత్సరాలు కష్టపడితే సంపాదిస్తావన్నా? ఒరే లఫ్గా వాడి బాలకం చూస్తుంటే చంపే దాకా కొట్టేలా ఉన్నాడు. చెప్పాడుగా నాకు వేరే పనే లేదని. ఇచ్చిపాడు ఇచ్చేస్తాను. మీరేం వరీ కాకండి సార్, ఇప్పుడే 3rd degree స్టార్ట్ చేస్తున్నాం. 1 గంట అంతా తెలిసిపోతుంది. ఓకే సార్ ఉంటా. ఇచ్చేస్తాను సార్. సార్ 3rd degree సార్, ఇచ్చేస్తాను సార్. డబ్బులు ఎక్కడ పెట్టావరా? గోవా. గోవానా? అన్నా పేరు మధుసూదన్ రా. సెంటర్ లో మెడికల్ షాప్ ఉంది, షాప్ లో కుర్రాళ్ళు దొంగతనం చేసి పారిపోయారంట అన్నా. అయితే ఇక్కడ చేస్తున్నాడు చూతియా కవితు? అవును సార్. పోలీస్ స్టేషన్కి పో. నేను పోలీస్ స్టేషన్ గయా సార్. ఎస్ఐ బోలా నహి కర్ సక్తా సార్, అందుకే ఇక్కడికి ఇది రాయా సార్. ఏ సజ్ము చూతియా, తెలుగు చెప్పడం రాదు, సమజాయితది. అమ్మయ్యా వాళ్ళు దొంగనా కొడుకులు సార్, వాళ్ళని తొకడా తొకడా కొట్టేయాలి సార్. టీగా టీగా ఆ గణేష్ ని బిమ్మని పంపి విడుదు. అలాగే అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చిచి సిగ్గులేదే, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావే?
అయినా లేచిపోయిందన్వి, దీంట్లో దూకి చావచ్చు కదా. నీ బాబు నీ అన్నలు ఈ పాటికి బయలుదేరిపోయి ఉంటారు. అయ్యో, నా కాళ్ళు చేతులు ఆడట్లేదే. అయినా కొడుకెళ్ళని వచ్చాడు నీకు, ఆడు దొడ్డి కాళ్ళు ఆడు. అమ్మో వచ్చేశారు, నన్ను చంపేస్తారు. అమ్మో, మీ పక్కింట్లో హరిని ఓ దొంగనా కొడుకున్నాడమ్మా, వాడు ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలుసా? అది వాడి కోసం పోలీసులు తిరుగుతున్నారు. చెప్పమ్మా. గోవా వెళ్ళాడండి. గోవా? అవును, గోవా. గోవా? ఏంట్రా కట్ ఎంత చిన్నగా ఉంది? అంటే సార్, గుంటూరు నుంచి గోవాకి 2 బస్ టికెట్లు సార్, 20 బీర్లు, 5 బిర్యానీ ప్యాకెట్లు, రూమ్ రెంట్లు, ఆటో ఛార్జీలు, నిరోధ ప్యాకెట్లు తీగ మిగిలినవి 467,934 రూపాయలు సార్. అంతే సార్? మీరేమీ అనుకోనంటే నెల నెల తిరిగి ఇచ్చేస్తాను సార్. నీకు చాలా సేగలు ఉన్నాయిరా సార్. మెమరీ కూడా ఎక్కువే సార్. రేపటి నుంచి రోజు పొద్దున్న 6 స్టేషన్కి వచ్చేసి లెట్రిన్లు శుభ్రం కడిగే సార్. లెట్రిన్లా సార్? కడగవా? కడుగుతాను సార్. వాడిని కూడా తోడు తెచ్చుకో, నీకు పని ఈజీ అవుద్ది. ఇద్దరు బండి ఎక్కండి సార్. పద పద కాజా సార్. సర్దే పోదాం. ఓకే సార్. ఈ సిగ్నల్ యాడ్లో మాత్రం హిమాలయాల్లో కూడా సిగ్నల్ వచ్చినట్టు చూపిస్తారు. ఈ కొండ మీద కూడా వచ్చేసావదు. సార్, ఈ ఎండలో ఏంటి సార్? స్టేషన్కి వెళ్దాం, పదండి. కుదురాయ్ స్టేషన్కి వద్దు, మీ అమ్మగారు వచ్చింది. స్టేషన్కి వద్దు, స్టేషన్కి వద్దు. అమ్మో సార్, ఫోన్ రింగ్ అవుతుంది చూడండి. దీపక్ రాయ్, మీ అమ్మగారే ఉంటుంది ఫోన్. దీపక్, దీపక్ మీ అమ్మగారే గ్యారంటీ సార్. దిగు దిగు. మన ఎస్ఐ సార్, మాట్లాడండి. అవునా? ఇటు దొరికిందా? గోవానా? ఓహో, వచ్చే 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 రే, దొరికిందిరా. అయితే ఇప్పుడు మనం ధైర్యంగా స్టేషన్కి వెళ్ళిపోదాం. మరి ఎక్కడికి సార్? స్టేషన్కి వద్దు, చౌదరిపేట ఇంటికి పోనీ సార్. పోనీ? ఓకే సార్. పంకజ, పంకు. అమ్మగారు, అమ్మగారు, అయ్యగారు వచ్చేస్తారు. ఈ లోపు మీరు ఏ ఆలస్యం చేసుకోకుండా అమ్మగారు, అమ్మగారు, నాకేదో భయంగా ఉంది. ఈ లోపు మీ అమ్మగారికి, అమ్మగారు లోపలుండి తలుపు వేసుకున్నారు, నాకేదో భయంగా ఉంది. అమ్మగారు గోల. ఒరే నానా, తలుపు తీ. నేన్రా. రే కన్నాలు, నేన్రా. ఏదో 2-3 రోజులు కొంచెం వర్క్ బిజీ, ఇప్పుడు వచ్చేసానుగా, తలుపు తీ. నువ్వు ఇలా ఉంటే చూసి తట్టుకోలేనురా, తట్టుకోలేదు. ఇవన్నిటికేం తక్కువ లేదు. మాటలని నాకును, చేతలన్నీ మీ ఆవిడకి. అంతేనా, చిన్నంటే చిన్న చూపెళ్ళండి. అన్ని ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటారు. ఏం మాట్లాడుతున్నావే? ఇచ్చిన నేనేం తీసుకున్నాను? అబ్బాబ్బాబ్బా, ఏం యాక్టింగ్ చేసేస్తున్నారండి? ఏమీ తెలియనట్టు 500,000 ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నారుగా. నేను తీసుకోవడం ఏంటి? 500,000 నువ్వే కదా అలమారలో పెట్టుకున్నావు. మరి ఏవి లేవా? ఒరే సార్, దొబ్బేటను రానప్పుడు ముడ్డు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి సార్. ఇప్పటి నుంచి గుంటూరులో ఏ దొంగతనం జరిగినా ముందు మీ ఇద్దరికి సార్, మీ ఓనర్ దగ్గర దొబ్బేసిన ఆడికి ఇచ్చేసి వెళ్ళి పనిలో జాయిన్ అవ్వండి. పోండి. థ్యాంక్ యూ సార్. పోండి. థ్యాంక్ యూ సార్. సార్, సేగర్ ఏం చేద్దాం? ఏం చేయడం ఏంటి ఎదురు పప్ప, ఊరు వదిలి పారిపోదాం. ఈ పోలీసు వాళ్ళు వదిలేసిన ఆ రౌడీలు మనల్ని వదిలిపెట్టారు. సార్,
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో సార్, ఊర్లోకి వచ్చాను. ఎక్కడికి రమ్మంటారు? 5 లక్షలు పోయి దొరికినాయి కదా. మళ్ళీ పోయినాయి. ఒక్క నిమిషం ఉండండి, ఇక్కడే ఉన్నాయి కదరా. లేదే, నా దగ్గరే ఉన్నాయిగా. నీ దగ్గర ఉన్నాయి కదరా మగడా, నా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర పోతేనే కదా నేను వెతికి పట్టుకున్నది. ఇప్పుడు అవి నా దగ్గరే ఉన్నాయి. నీ దగ్గర ఉన్నాయి కాదు, చౌదరి ప్యాట్ ఇంట్లో. చౌదరి ప్యాట్ ఇంట్లో. అదేంటి, అక్కడ ఎలా ఉన్నాయి? అక్కడ లేవు, పోయినాయి. అదే సార్, పోవాలంటే ఉండాలి కదా, లేకుండా ఎలా పోతాయి? నీకు మైండ్ దొబ్బిందా? 25 లక్షలు, 25 లక్షలు ఇక్కడనే పోయినాయి, అక్కడనే దొరికినాయి. అర్థమైందా? ఓ, అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదు సార్. అయింది 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 సార్. రే, ఇంతకీ అయ్యిందా లేదా? అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. అర్థమైందండి. ఇంతకీ ఎలా పోయాయి సార్? అలాగే పోయింది. అలా పోయినాయి, దొరికినాయి కదా. పోరే ఎర్రి, ఈ కూడా అలాగే పోయినాయి. ఓ, ఓకే ఓకే, అర్థమైంది. మీరు ఫోన్ పెట్టండి, నేను చూసుకుంటా. అందరూ జాగ్రత్తగా వినండి, నా పేరు చిత్ర. సూపర్